మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూచా తప్పకుండా పాటించే సైనికుడిగా, కార్యకర్తగా నేను పనిచేస్తాను. ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పల్లకిలో మోసే బాధ్యత నేను తీసుకుంటా. మీకందరికీ తెలుసు, నా మిత్రులకు తెలుసు, తెలంగాణ పారుమూల పల్లెల్లో ప్రతి యువకుడికి తెలుసు, రేవంత్ రెడ్డి అనేటోడు మాట అంటే మాట కోసం నిలబడతాడు, తల తెగి కింద పడ్డా సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈరోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. ఇది మాట వరుసకు మాట్లాడుతున్న మాట కాదు, ఇది చాలామంది నాయకులు మాట వరుసకు మైకులో మాట్లాడితే దిగంగానే మర్చిపోతారని చర్చ మీడియా మిత్రులు చేస్తుంటారు. కానీ ఇంతవరకు ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి పక్కన నిలబడ్డా, వాళ్ళ పక్కనే నించున, వాళ్ళ తరఫున కొట్లాడినా, వాళ్ళ జెండాను మోసిన, వాళ్ళనే గుండెల నిండా అభిమానించిన ఇవాళ రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం ఉన్నది. ఈ దేశం కోసం తన రక్తాన్ని ధారబోసి రక్తం గడ్డగట్టే చలిలో ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ఈ దేశం జెండా ఎగరేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆయన పట్టుదల ముందు, ఆయన త్యాగం ముందు మన త్యాగాలు, మన ఆలోచన, మన త్యాగం అనే పదం కూడా మనకు పెద్దదైద్ది. మనం సర్దుకోవడమే పెద్ద పదం, సర్దుకుందాం, అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఇవాళ ప్రజలు చాలామంది గ్రామాలకు వెళ్తుంటే మీరందరు కుటుంబ సభ్యులు కాబట్టి సార్ మేము మీకు ఓటు వేస్తాం, మీకు గెలిపిస్తాం, మీరు పంచాయతీలు పెట్టుకోకండి సార్ అంటారు. సింగిల్ లైన్, వేరే ఏమంటలేరు. మీరు ఏమైనా పైసలు ఇస్తారా, మీరు ఏమైనా మందు పోస్తారా, మీరు ఏమైనా దావతులు ఇస్తారా అని ఎవరు అడుగుతలేరు. మీరు అందరూ ఒక దగ్గర కూర్చోండి సార్, మీకు అధికారం తెచ్చిస్తామంటారు. దానికోసం ఏ అడుగు ముందుకేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఇవాళ ఏ త్యాగం చేయడానికైనా నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా. ఇంతమంది Subscribe us and press the bell icon for more interesting updates.